ప్రస్తుతం ఈ అడవుల్లో బ్రతికే క్రూరమృగాలన్నీ మనుషులకి చాలా ప్రమాదకరం కానీ ఇంతకన్నా అత్యంత భయంకరమైన జంతువులు బ్రతికే ప్రదేశం ఇంకొకటి ఉంది ఇక్కడికి మనిషి అనేవాడు వెళ్లి తిరిగి రావటం కూడా చాలా కష్టం ఇది చాలా ప్రమాదకరమైన అడవి ఇక్కడ క్రూరమైన జంతువులు రెప్టైల్స్ తప్ప మనిషి అనేవాడు ఒక్కడు కూడా ఉండడు ఒకవేళ ఉన్నా కూడా అతను ఎక్కువ కాలం బ్రతకలేడు ఇక్కడ బ్రతికే ఆ క్రూరమైన జంతువులకి ఖచ్చితంగా ఆహారంగా అయిపోతాడు మరి ఈ భయంకరమైన అడవుల్లో బ్రతికి ఆ జంతువులు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం అలానే ఈ వీడియోకి ఫైవ్ కే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్వార్ లెపోర్ట్స్ కంటే ఈ జాగ్వార్ చాలా బలమైన జంతువు ఇంకా ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపించే జంతువు కాదు ఇది కేవలం ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో మాత్రమే బ్రతకగలిగే ట్రూలీ ఫియర్లెస్ యానిమల్ ఎందుకంటే ఈ జాగ్వార్కి కావలసిన ఆహారం ఈ అడవిలో సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి ఈ జాగ్వార్ ఎక్కువగా తాబెళ్ళని పెద్ద సైజు పాముల్ని ఇంకా ఈ అడవిలో బ్రతికే ఖైమాన్ అనే మొసళ్ళని అలానే అడవి పందుల్ని బలంగా ఉండే క్యాపి బారాస్ కూడా అత్యంత దారుణంగా వేటాడి చంపితుంటుంటాయి దీనికి ఆకలి ఎక్కువగా ఉండటంతో అందుకే మినిమం యాభై కేజీల కంటే ఎక్కువ ఉండే వాటిపైనే దీని విశ్వరూపాన్ని చూపించేస్తుంది అయితే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఈ జాగ్వర్స్ కి ఆహారంగా ఎక్కువగా బలైపోయేది మాత్రం ఈ మొసలే ఒక్కసారి ఇది ఆ మొసల్ని పట్టుకుందంటే దీని నుంచి తప్పించుకోవటం అనేది అసలు సాధ్యం కాని పని ఇంకా ఈ జాగ్వర్ లో ఉన్న ఒక సూపర్ పవర్ ఏంటంటే వాటి టీత్స్ వీటి బైటింగ్ పవర్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఇది ఏకంగా తాబేల్పై ఉండే షెల్ను కూడా వాటి పళ్ళతో విరక్కొట్టేయగలదు ఒక్కసారి ఈ మొసల్ని చూడండి అది వాటి పళ్ళ సహాయంతో ఎలా పైకి తీసుకెళ్తుందో ఆ మొసలి నలభై నుంచి యాభై కేజీల వరకు ఖచ్చితంగా ఉంటుంది అంతటి బరువైన మొసలను కూడా ఇది వాటి పళ్ళ సహాయంతో చాలా ఈజీగా పైకి తీసుకెళ్ళిపోతుంది అంతేకాదు ఇంకా ఈ అడవిలో బ్రతికే అనకొండ వంటి పెద్ద పాములపై కూడా ఇది ఎదురుదాడి చేయగలుగుతుంది చిన్నపాటి అనకొండ పాములనైతే ఇది చాలా ఈజీగా చంపిస్తుంది కానీ పెద్దవైన గ్రీన్ అనకొండ పాములు చంపాలంటే ఇది చాలా ధైర్యంగా బలంగా పోరాడవలసి ఉంటుంది ఒక్కోసారి ఈ అనకొండకు కూడా ఆహారంగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇది ఈ అమెజాన్ అడవుల్లో బ్రతికే యానిమల్ కాబట్టి అందుకే ఈ అరుదుగా కనిపించే ఈ జాగ్వర్స్ ని జూలో కూడా పెంచటం వల్ల ఇప్పుడు మనం కూడా రియల్ చూడగలుగుతున్నాం బ్లాక్ కైమాన్ ఈ మొసళ్ళ జాతిలోనే ఈ బ్లాక్ కైమాన్ మొసలు అనేవి చాలా పెద్దవి అలానే చాలా బలమైనవి కూడా మామూలుగా ఇవి ఎక్కువ ఆహారాన్ని తింటూ బ్రతుకుతుంటాయి అందుకే వీటి కనపడ్డ వాటి అన్నింటిపై ఈ విధంగా దాడి చేస్తూ వాటిని చంపి తినేస్తుంటాయి ఇంకా ఇది పదహారు నుంచి ఇరవై అడుగుల పొడవు పెరుగుతూ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై కేజీల బరువు కూడా పెరుగుతుంది ఈ చెట్లపై బ్రతికే పక్షుల పిల్లలు పొరపాటున కిందకి ఎప్పుడు పడిపోతాయా అని వేచి చూస్తూ అవి పడిపోయినప్పుడు వాటిని ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి ఇలాంటి మొసల్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు కానీ ఈ బ్రెజిల్లో బ్రతికే కొంతమంది వీటితో ఇలాంటి సాహసాలు కూడా చేస్తూ ఉంటారు అలా చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ అమెజాన్ అడవుల్లో బ్రతికే ఈ మొసళ్ళు అన్ని జంతువులను భయపెడుతూ చంపి తింటుంటే ఈ మొసలి మాత్రం ఒక మూడింటికి చాలా బాగా భయపడుతుంది అవి ఒకటి జాగర్ రెండు అనకొండ పాములు మూడు ఓటర్స్ ఈ మొసళ్ళు ఈ జాగ్వర్స్ తో గెలవటం చాలా కష్టం ఎక్కువగా ఈ జాగ్వర్స్ కే ఆహారంగా అయిపోతుంది చాలా రేర్ గా మాత్రమే ఈ జాగ్వర్ తో గెలవగలుగుతుంది ఇక రెండవది ఈ అనకొండ పాములకి ఈ మొసళ్ళకి ఎప్పుడు ఒకరిపై ఒకరు దాడి జరుగుతూనే ఉంటుంది వీటిలో మాత్రం ఒకసారి ఈ మొసలు గెలిస్తే మరోసారి ఈ అనకొండ పాములే గెలుస్తుంటాయి రెండింటి బలం దాదాపుగా సరి సమానంగానే ఉంటుంది ఇక మూడవది వచ్చి ఓటర్స్ ఈ మొసళ్ళతో పోలిస్తే ఈ వాటర్స్ అనేవి చాలా చిన్న మ్యామల్స్ అయినా సరే ఈ వాటర్స్ అనేవి అస్సలు భయం లేనివి అలానే భయంకరంగా దాడి చేసేవి కూడా ఈ వాటర్స్ కంట ఈ మొసళ్ళు కనబడ్డాయంటే చాలు ఆ వాటర్స్ గుంపు మొత్తం ఒక్కసారిగా ఆ మొసలు ఇంత దారుణంగా దాడి చేసి చంపేస్తుంటాయి అంతేకాదు వీటికి ఈ క్రూరమైన జాగ్ వర్ కూడా చాలా భయపడిపోతుంది ఈ వాటర్స్ అనేవి అంత దారుణంగా అటాక్ చేస్తుంటాయి ఈ బ్లాక్ ఐమన్ మొసలు అనేవి మిగతా వాటితో ధైర్యంగా పోరాడుతుంటాయి కానీ ఈ మూడింటితో మాత్రం అవి కనపడ్డప్పుడు చాలా జాగ్రత్తగా ఎస్కేప్ అవుతూ వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి బ్రెజిలియన్ వండరింగ్ స్పైడర్ ఇది చాలా అగ్రెసివ్ గా ఉండే స్పైడర్ అంతేకాదు దీని విషయంతో మనిషి ప్రాణాలు పోయేంత ప్రమాదం కూడా ఉంటుంది ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలో బ్రతుకుతుంటాయి ఈ స్పైడర్ వేటినైనా ఆహారంగా పట్టుకుందంటే దాని విషయాన్ని వాటి బాడీలోకి ఇంజెక్ట్ చేసి అది వీలైనంత త్వరగా చనిపోయేలా చేసి తర్వాత దాన్ని ఆహారంగా చేసేసుకుంటుంది ఇంకా ఇక్కడ ప్రజలు ఈ స్పైడర్ పేరు వింటేనే చాలా భయపడుతుంటారు ఎందుకంటే ఇది ఈ అడవిల్లో బ్రతకటం కన్నా ఎక్కువగా ఈ మనుషులుండే ఇళ్లల్లో బ్రతకటానికే ఎక్కువగా ఇష్టపడుతుంది ఇంకా ఇలాంటి స్పైడర్స్ ఇళ్లలోకి వచ్చి ఈ మనుషులపై అటాక్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకో భయం కలిగించే విషయం ఏంటంటే ఈ స్పైడర్స్ ఎక్కువగా ఈ అరటి గిళ్ళలో గూడుల్ని కట్టుకుంటూ బ్రతుకుతుంటాయి ఇక్కడ చూడండి ఆ బనానా ప్యాకింగ్ లో ఈ డేంజరస్ స్పైడర్ ఎలా మూవ్ అవుతుందో అంతేకాదు ఈ అరటి పండ్లన్నీ క్లీన్ చేయకుండా ఇలా పిల్లలకి ఇవ్వటం వల్ల అవి ఈ పిల్లలపై అటాక్ చేసి ప్రాణాలు పోయే స్థితికి వచ్చిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి అందుకే ఇక్కడ ప్రజలు ఈ స్పైడర్స్కి చాలా భయపడుతుంటారు రెడ్ బెల్డెడ్ పిరానా పిరానా చేపలు చెప్పుకోవటానికి చాలా రకాల పిరానా జాతులు ఈ నదుల్లో బ్రతుకుతున్నాయి కానీ వీటిలో అతి క్రూరంగా వేటాడే మాన్స్టర్ వచ్చి ఈ రెడ్ బెల్లెడ్ పిరానా ఈ చేపను గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ ఈ చేపలకి వాటి పొట్ట భాగాన ఇలా రెడ్ కలర్ లో ఉంటుంది అందుకే వీటికి రెడ్ బెల్లెడ్ పిరానా అని పేరు కూడా వచ్చింది అయితే ఈ చేపల గురించి మూవీస్ లో చూపించినంత నిజంగా నీవి మనుషులపై ఇంత దారుణంగా అటాక్ చేస్తాయా అంటే చేస్తాయి కూడా కానీ ఇంత దారుణంగా కాదు జస్ట్ వన్ ఆర్ టూ బైట్స్ చేయగలుగుతాయి అంతేకాని ఏకంగా మనిషి ప్రాణాలు పోయేంతగా జరిగే దాడులు మాత్రం ఇవి చేయలేవు కానీ రీసెర్చర్స్ మాత్రం చిన్నపిల్లలు కానీ బలహీనంగా ఉండే ఈతగాళ్లు కానీ వీటి దగ్గరికి వెళ్తే ఇవి వాళ్ళపై అటాక్ చేసి చంపగలవు అని చెప్తున్నారు నిజానికి ఈ పిరాణా మనపై చేసే టూ బైట్సే మనకి చాలా తీవ్రంగా గాయాల పాలయ్యేలా చేస్తుంది ఎందుకంటే ఒక్కసారి వాటి టీత్స్ అని చూడండి ఎంత షార్ప్ గా ఒక్కొక్కటి ఎలా కత్తుల్లా ఉన్నాయో ఇంకా ఈ చేపలకి ఆకలి కూడా బాగా ఎక్కువ ఇంత ఆకలితో ఉండే ఈ చేపల మధ్యకి ఏదైనా చేప వచ్చిందంటే వాటి పరిస్థితి ఇంత ఘోరంగా తయారైపోతుంది చిన్న మాంసం ముక్క కూడా మిగలకుండా ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి విచిత్రం ఏంటంటే ఇలాంటి ప్రమాదకరమైన పిరాణా చేపలతో కొంతమంది అసలు ఇవి నిజంగానే మనుషులపై అటాక్ చేస్తాయా లేవా అని కొన్ని క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు టైం బాగుండి వాళ్ళకి ఏమీ జరగలేదు ఈ భయంకరమైన మాన్స్టర్స్ ఒకప్పుడు ఈ అమెజాన్ రివర్స్లో మాత్రమే బ్రతికేవి కానీ ఈ చేపలు ఇప్పుడు ప్రపంచం అంతటా వ్యాపించేసాయి అవి ఎలా అంటే ఇవి ఇంత ప్రమాదకరమైన చేపలని తెలిసినా కూడా చాలా మంది ఫిష్ ఫ్లవర్స్ వీటిని తెచ్చి పెంచుకోవటం మొదలు పెట్టేశారు అలా ఈ చేపలు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఇలా పెట్ ఫిషెస్ లా కూడా బ్రతుకుతున్నాయి అంతేకాదు ఇలా ఇంత క్రూరంగా వేటాడే ఈ చేప టేస్ట్ ఎలా ఉంటుందా అని కొంతమంది ఈ చేపల్ని మంచి రెసిపీస్ లాగా కూడా చేసుకుంటూ ఓవరాల్ ఓవరాల్గా ఈ చేపల వల్ల మనుషులకి అంతగా ప్రమాదం లేదు కానీ ఈ చేపలతో బ్రతికే వేరే చేత చేపలకు మాత్రం ఇవ్వక పెద్ద మాన్స్టర్స్ అనే చెప్పాలి ఎలక్ట్రిక్ ఈల్ ప్రపంచంలో బ్రతికే ఈల్ ఫిషెస్ అన్ని మంచినీటిలో అలానే ఉప్పు నీటిలో కూడా బ్రతకగలుగుతాయి పిల్లలను పెట్టాలని అనుకున్నప్పుడు మాత్రం ఇవి సముద్రాల్లోకి వెళ్తుంటాయి అయితే ఈ నదుల్లో సముద్రంలో బ్రతికే ఈ ఈల్ ఫిషెస్ లో ఈ ఎలక్ట్రిక్ ఈలు కూడా ఒకటి అని అందరు అనుకుంటారు నిజానికి ఈ ఎలక్ట్రిక్ ఈల్ అనేది ఈల్ ఫిష్ కాదు ఇది నైఫ్ ఫిష్ ఫ్యామిలీకి చెందిన ఒక వింతైన చేప మరి దీనికి ఈల్ అనే పేరు ఎలా వచ్చిందంటే దీని రూపం మొత్తం అచ్చం ఈల్ ఫిష్ లాగానే ఉండటం వల్లనే దీనికి ఎలక్ట్రిక్ ఈల్ అనే పేరు వచ్చింది ఈ చేపలు ఎక్కువగా సౌత్ అమెరికాలో ఉన్న అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఇంకా ఒరినోకో అనే రివర్ లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే ఇంత పెద్దగా ఎనిమిది అడుగుల వరకు పొడవుండే ఈ చేప ఒక మనిషిని చాలా ఈజీగా చంపేయగలదు అది ఎలా అంటే ఈ చేప రిలీజ్ చేసే ఎలక్ట్రిక్ షాక్ తో ఇది సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఎలక్ట్రిక్ షాకును రిలీజ్ చేయగలిగే సూపర్ పవర్ ఉన్న అతి వింతైన చెప్ప అసలు ఈ చేప ఆ ఎలక్ట్రిసిటీని ఎలా రిలీజ్ చేయగలుగుతుందంటే దీని బాడీలో మూడు ప్రత్యేకమైన ఆర్గన్స్ కలిగి ఉండటం వల్లనే ఇలాంటి పవర్ ని ఈ చేప రిలీజ్ చేయగలుగుతుంది ఎలక్ట్రోసైట్స్ అనే సెల్స్ ద్వారానే దీని బాడీలో ఈ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి స్టోర్ చేసుకుని దానికి అవసరమైనప్పుడు బయటకు రిలీజ్ చేస్తుంది ఇంకా ఈ చేపలకి కంటి చూపు అనేది సరిగా ఉండదు అందుకే ఇది వాటి ఆహారాన్ని వేటానికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని నావిగేట్ చేస్తూ వాటిని పట్టుకుని ఇంత దారుణంగా చంపి తినేయగలుగుతుంది అలానే ఈ శత్రువుల నుంచి తప్పించుకోవటానికి కూడా దానికి ఎలక్ట్రిక్ షాక్ తో వాటిని దగ్గరికి కూడా రానివ్వకుండా అదుపులో పెట్టగలుగుతుంది పొరపాటు నావి కంట్రోల్ తప్పి ఈ చేపని టచ్ అంటే దానికి ఎలక్ట్రిక్ షాక్ తో వాటిని ఇన్ సెకండ్స్ లో చంపేయగలుగుతుంది మనుషులు కూడా వీటిని ఎలా పడితే అలా పట్టుకోకూడదు స్పెషల్ గ్లౌజెస్ ని వేసుకుని అప్పుడే వీటిని పట్టుకోవాలి వీటి దగ్గర మనం ఏ మాత్రం కేర్లెస్ గా ఉన్నా కూడా దాన్ని ఎలక్ట్రిక్ షాక్ కి మనం కూడా బలైపోవలసి ఉంటుంది గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ ఇది చూడటానికి చాలా అందంగా కలర్ఫుల్గా కనిపించే ఫ్రాగ్ ఈ కప్ప కేవలం టూ ఇంచెస్ మాత్రమే పెరుగుతుంది ఇంకా ఇది ఆరెంజ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ లో కూడా మనకి కనిపిస్తుంటాయి విచిత్రం ఏంటంటే ఇంత చిన్న కప్ప ఇరవై మంది మనుషుల్ని చాలా ఈజీగా చంపేయగలుగుతుంది ఇంకా ఈ చిన్న కప్ప పదివేల ఎలుకల్ని రెండు ఆఫ్రికన్ ఏనుగులను కూడా చంపగలుగుతుంది అందంగా ఉంది కదా అని దీన్ని టచ్ చేస్తే ఇక అంతే సంగతులు ఎందుకంటే ఈ కప్ప చర్మం మొత్తం అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని రిలీజ్ చేసే గ్రంథులతో మూసేసి ఉంటుంది ఏదైనా ఈ కప్పని తినటానికి కానీ దానిపై దాడి చేయటానికి వచ్చిందంటే ఆ విషయాన్ని వాటిపై రిలీజ్ చేసేస్తుంది ఈ కప్ప బ్యాట్రోచో టాక్సిన్ అనే అత్యంత విషపూర్తమైన టాక్సిన్ ని కలిగి ఉంటుంది దీని విషయం చాలా అంటే చాలా ప్రమాదకరం ఈ ఫ్రాగ్ విషంతో మనుషుల్ని కూడా కొన్ని గంటల్లోనే చంపేయగలుగుతుంది దీని విషయం వల్ల మనుషులకి మజిల్స్ ఇన్యాక్టివ్ అయిపోయి ఆ మనిషి ప్రాణాలు పోయేలా చేసేస్తుంది ఇక్కడ ఉన్న ఇంకో వింతైన ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ కప్ప విషపూరితమైనది కాదు కానీ ఈ కప్పలు విషపూర్తమైన ఇన్సెక్ట్స్ తినటం వల్ల వాటి విషాన్ని వీటి స్కిన్ లో ఉన్న గ్లాండ్స్ లో నిల్వ చేసుకుంటుంది అందుకే దీనికి పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని ఇంకో పేరు కూడా వచ్చింది ఇంత చిన్నగా కలర్ఫుల్ గా కనిపించే ఈ మాన్స్టర్స్ సౌత్ అమెరికాలో ఉన్న కొలంబియాలో ఉండే రెయిన్ ఫారెస్ట్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి బుల్లెట్ యాంట్ దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ యాంట్ అని కూడా పిలుస్తుంటారు ఇది సౌత్ అమెరికాలో ఉన్న రైన్ ఫారెస్ట్ లో బ్రతుకుతుంది అలానే దీనికి బుల్లెట్ యాంట్ అని ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ యాంట్ అని అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీని స్టింగ్తో ఎవరినైనా ఒక్కసారి గుచ్చిందంటే నిజంగా బుల్లెట్ మన బాడీలోకి దిగితే ఎంత భరించలేని నొప్పు ఉంటుందో సేమ్ ఈ చీమ కుట్టినా కూడా అంతే భరించలేని భయంకరమైన నొప్పి ఉంటుంది ఇంకా నొప్పి కూడా ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది అందుకే ఈ చేకి ఆ పేర్లు వచ్చాయి అసలు ఎందుకు ఈ చేమ కొడితే అంత పెయిన్ వస్తుందంటే వీటి బాడీలో పొనెరా టాక్సిన్ అనే శక్తివంతమైన న్యూరోటాక్సిన్ గల విషం ఉంటుంది ఈ విషం వల్ల మనిషి ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉండదు కానీ ఇది కుట్టిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి మజిల్స్లో స్ట్రెంత్ లేకపోవటం బ్రీతింగ్ ప్రాబ్లం జ్వరం వాంతులు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా సివిర్గా అవితే మాత్రం ఆ మనిషి ప్రాణాలకే చాలా ప్రమాదం ఉంటుంది కానీ అలా జరగటం చాలా అరుదు అలానే ఈ అడవుల్లో బ్రతికే ఒక తెగకి ఒక వింతైన ఆచారం ఉంది అదేంటంటే వీళ్ళు ఈ చేమలు ఎక్కడున్నాయో వాటిని ఏరుకొచ్చి మరి ఈ చేతి తొడుగులకు గుచ్చి ఆ ట్రైబ్స్లో ఉన్న యువకులకి ఈ చేమలతో కుట్టిస్తారు వీళ్ళు ఆ చేతి తొడుగుల్లో అలా పది నిమిషాల వరకు ఉంచాలి ఎవరైతే వాటి నొప్పిని భరించగలుగుతారో వాళ్ళు స్ట్రాంగెస్ట్ పర్సన్ గా ఆ తెగ నమ్ముతారు నిజానికి వీళ్ళంటే ఆ అడవుల్లో చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి వాటి నొప్పిని భరించగలుగుతారు అదే మామూలు పర్సన్ వీటి నొప్పిని భరించాలంటే అది మామూలు విషయం కాదు అలా ప్రయత్నించి వాటి నొప్పిని భరించలేక చివరికి హాస్పిటల్కు పరిగెత్తిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఇంత పాపులర్ అయిన ఈ బుల్లెట్ ట్యాంట్ మోస్ట్ పెయిన్ఫుల్ ఇన్సెక్ట్ గా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది గ్రీన్ అనుకొండ ప్రస్తుతం బ్రతికి ఉన్న అన్ని జాతుల పాముల కల్లా ఈ గ్రీన్ అనుకొండనే అత్యంత బలమైన పాము ఒకప్పుడు అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఈ టైటోబోవా అనే ఒక పాము రాజ్యమేలింది ఆ తర్వాత ఇప్పుడు ఈ అనుకొండ పాములు రాజ్యమేలుతున్నాయి ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలో ఉన్న అమెజన్ రైన్ ఫారెస్ట్ లో బ్రెజిల్లో పెరు కొలంబియా వెనిజులా మరియు ఈక్వడార్ వంటి దేశాల్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి మామూలుగా ఈ అనకొండ పాములు ఇరవై నుంచి ముప్పై అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి కానీ బ్రెజిల్లో ఒకరోజు ఏకంగా ముప్పై మూడు అడుగుల పొడవున్న అనకొండ పాము బయటపడింది ఈ పాములు అనేవి అంత పెద్దవిగా బలంగా పెరుగుతుంటాయి ఇంకా ఇవి దొరికితే మనుషులను కూడా చాలా ఈజీగా చంపేయగలుగుతాయి ఎవరైనా చిన్న పాము కనిపిస్తేనే వాటి దగ్గరలోనే ఉండకుండా పారిపోతుంటాం అలాంటిది ఇంత బలమైన పెద్ద అనకొండ పామును కూడా కొంతమంది ఒక పెట్ లాగా కూడా పెంచుకుంటున్నారు నిజానికి ఈ పాముల్ని చూస్తుంటేనే సగం ప్రాణం అక్కడే పోయినట్టుంటుంది అలాంటిది వీళ్ళ పాముల్ని ఇలా పెంపుడు పాముల్లో పెంచుకోవటం అంటే నిజంగా వీళ్ళ ధైర్యానికి హ్యాట్ సఫే చెప్పాలి ఇంకా ఇది భూమి మీద కన్నా ఈ నీటిలోనే చాలా స్పీడ్గా వెళ్ళగలుగుతుంది ఇవి రెండు వందల కేజీల నుంచి మూడు వందల కేజీల వరకు ఉండే పాములు కాబట్టి వీటికి ఆకలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇవి క్యాపిబారస్ ని జింకల్ని మొసళ్ళని చేపలని మ్యామల్స్ ని అండ్ ఒక్కోసారి జాగ్వా వంటి క్రూరమైన జంతువులను కూడా చంపి తినగలుగుతుంది మరి ఇంతటి బలమైన పాముని ఎదుర్కొనే శక్తి ఏ యానిమల్ కి లేదా అంటే ఉంది కూడా అవే ఈ మొసళ్ళు అండ్ జాగ్వార్లు నిజానికి వీటి బలం సరిసమానంగా ఉంటుంది ఒకసారి అనకొండ చేతిలో ఈ మొసళ్ళు జాగ్వార్లు వీటికి ఆహారంగా అయిపోతే మరోసారి వీటికే ఈ అనకొండ ఆహారంగా అయిపోతుంది కాకపోతే వీటి పోరాటంలో మెయిన్ గా ఏది గెలుస్తుందని వాటి సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది అయితే ఈ అనకొండ పాములకి ఇంకొకరి వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది అదే మనుషులు కొంతమంది ఈ అనకొండ పాముల్ని పట్టుకొని వాటి మాంసాన్ని వాటి చర్మాన్ని అమ్ముకోటానికి వాటిని పట్టుకుని దారుణంగా చంపి ఆ పాముల్ని అమ్మేసుకుంటున్నారు అలా ఇవి మనుషుల చేతిలో కూడా దారుణంగా చనిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్